ఎటు చూసిన వాన, పోటెత్తుతున్న వరద, ఊర్లు చెరువులవుతున్నాయి, పట్టణాలు ఆగమవుతున్నాయి. అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా రాష్ట్రమంతా వాన ముంచెత్తింది. శనివారం మొదలైన వర్షం ఆదివారం దడపుట్టిస్తుంది. 24 గంటల పాటు ఏకధాటిగా కురిసిన కుండపోత వాన ఎందరికో గుండెకోత మిగిల్చింది. వందలాది మందిని కట్టుబట్టలతో రోడ్డుపైన పడేస్తుంది. కొన్ని ఏరియాలోనైతే 40 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా వాన కురిసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వాన, వరద బీభత్సం సృష్టించాయి. అయినా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లడం లేదనే విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. ఒక్కసారిగా గత 24 గంటలుగా చూసుకుంటే తెలంగాణలో పలు జిల్లాల్లో చాలా తీవ్ర నష్టం కూడా సంభవించడం జరిగింది. దాదాపు 9 మందికి పైగా కూడా చనిపోయినటువంటి పరిస్థితి, మరికొంతమంది తప్పిపోయారు. ఈ నేపథ్యంలో వరద సహాయము, అలాగే వారిని ఏ విధంగా ఆదుకోవాలి అనే దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి కిందటే కమాండ్ కంట్రోల్లో సమీక్ష ప్రారంభించారు. ఈ సమీక్షలో ప్రధానంగా ఏదైతే వరద వల్ల నష్టం జరిగిందో, పంట నష్టం కానీ, అలాగే ఏదైతే ఇటు పెంచుకునేటువంటి మేకలు, గొర్రెలు, అలాగే కోళ్ళు కూడా వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, పశు సంపద కూడా, ఇక వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి సమగ్రంగా ఇటు అధికారులతో చర్చించడం జరిగింది. ఇక ఈ సమీక్షా సమావేశంలో ఎవరైతే ఈ వర్షాల వల్ల చనిపోయారో వారికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే పశు సంపదకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఏదైతే నష్టపరిహారం ఉందో అది సరిపోదు, దీన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కూడా ఇటు అధికారులకు సూచించడం జరిగింది. ఇక రానున్న మరో 24 గంటల పాటు కూడా వర్షాలు పెద్ద ఎత్తున పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఇటు మరో 24 గంటలు కూడా కలెక్టరేట్లలో అందరూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాణనష్టం జరగకుండా కనీసం కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి ఇటు అధికారులకు సూచించడం జరిగింది. ఇక తెలంగాణలో ఉన్నటువంటి 8 బటాలియన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి పోలీసులకు కూడా ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలి, వరదలు ఇలాంటి సమయాల్లో వాళ్ళని కాపాడేందుకు కూడా ప్రిపేర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే ఈ జరిగినటువంటి నష్టాన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. మరోవైపు ప్రధానమంత్రి మోడీని స్వయంగా వచ్చి జరిగిన నష్టాన్ని పరిశీలించాలని చెప్తూ కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షాలతో ఇటు వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. ఒకవైపు ఉన్నట్టుకుండి ఏదైతే వాగులు, వంకలు ఒక్కసారి పొంగి పొర్లడంతో దాదాపు 9 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక కొంతమంది గల్లంతయ్యారు, ఇంకా వారు ఎక్కడ ఉన్నారు ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా తెలియలేదు. వారికి సంబంధించి కూడా అధికారులు వెతికే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో చూస్తే, మొత్తంగా కూడా చూస్తే ఈసారి పడ్డటువంటి వర్షాలు రికార్డు స్థాయిలో పడడం, దానివల్ల ఇటు రైతాంగం కూడా పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలా పొలాలు కూడా, పంటల పొలాలన్నీ కూడా నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో స్వయంగా వీటిని పరిశీలించేందుకు, జరిగినటువంటి నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. అక్కడ జరిగినటువంటి ఏదైతే ఈ పాలేరు ఒక్కసారిగా పొంగి పొర్లడంతో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అక్కడ పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక ఖమ్మం జిల్లాలో తీసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా నీట మునిగి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని కాపాడాలి అంటూ కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఇటు విజయవాడ హైవే చూసుకుంటే ఈ కోదాడ దగ్గర ఆ రహదారి పూర్తిగా కట్ అయిపోయి అక్కడ నుండి రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఈ ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరి హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం కూడా వెళ్తున్నారు. ఇక ఏదైతే ఈ కలెక్టర్లు అందరూ కూడా ఏదైతే పంట నష్టం జరిగిందో వాటన్నిటిపై పూర్తి స్థాయి అంచనాలు రూపొందించాలి, వెంటనే బాధితులకు పరిహారం అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు. సో మొత్తానికి వర్షాలు వరదలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి కాసేపట్లో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందనేసి ఐఎండీ అధికారులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అయితే అధికారులు అండ్ అలాగే ప్రజలు జాగ్రత్తగా ఉండాలనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది.